వనపర్తి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని SHG బ్యాంక్ లింకేజ్ పైన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. 4,282 సంఘాలకు 267.99 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ బ్యాంకు అధికారులను అభినందించారు. అదేవిధంగా 2024-25 సంవత్సరానికి ప్రభుత్వం 5,875 సంఘాలకు 320 కోట్లు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని, అందుకుగాను ఇప్పటి వరకు 431 సంఘాలకు 39.66 కోట్లు ఇచ్చారన్నారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలకు విరివిగా వ్యవసాయ అనుబంధ మరియు ఎంటర్ప్రైజెస్ కి SHG బ్యాంక్ లోన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బ్యాంక్ అధికారులతో మహిళా సంఘాల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. NPAను తగ్గించాలని DRDA అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో DRDO ఉమాదేవి, అడిషనల్ DRDO భీమయ్య, LDM కౌశల్ కిషోర్ పాండే, అసిస్టెంట్ LDM సాయి కుమార్, DPMలు భాష్యానాయక్, రాములు మరియు వివిధ బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. For that, once the target, once the beneficiary identification is complete, they will be approaching. The last one. Okay. Now, when I'm on the target, 13,000 crore only. The low, our achievement is only 3,900 crore. We, after this beneficiary identification and management is complete, these beneficiaries will be approaching your banks for loans. When I was said earlier, our NPA rate is very low, 1.8%. So I don't think there should be any problem in disbursing loans to SHGs. Even our documents, short documents will run up, or some questions, if you can please inform them and they will correct it. The next section we are going to discuss again. Thank you.